హాయ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వివే అనేది రన్ అవుతుంది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరైతే కనుక మీ మొబైల్లో ఉన్న కాల్ లాగ్స్ను అయితే కనుక కంప్లీట్గా అంటే మీరు ఫోన్ చేసి అలాగే ఫోన్లు వచ్చినవి ఉంటాయి కదా వీటిని కాల్ లాగ్స్ అంటారు వీటికి సంబంధించిన డేటాని మీరు బ్యాకప్ చేసుకోవచ్చు అలాగే మీరు మొబైల్ నెంబర్ ఎడిట్ చేసేయచ్చు ఎవరికైనా చూస్తే కనుక మీకు కాల్ లాక్లో ఇన్ఫర్మేషన్ అనేది కనపడుతుంది కాబట్టి ఆ టైంలో మీరు ఇబ్బంది పడకూడదు అంటే కనుక మీ మొబైల్ నెంబర్ని ఎడిట్ చేయొచ్చు టైము నెక్స్ట్ అలాగే ఎన్ని నిమిషాలు మాట ఇవన్నీ కూడా మీరైతే కనుక కంప్లీట్గా మాడిఫై చేయొచ్చు నెక్స్ట్ అలాగే బ్యాకప్ కూడా చేసుకోవచ్చు అనమాట అది ఎలా సెట్ చేసుకోవాలి మన ఆండ్రాయిడ్ మొబైల్ అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి దాకా చూడండి చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నాకు ఇంకొచ్చి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఫోన్ అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి కానీ ఇక్కడ మనకి ఎలా చూపిస్తుంది కానీ స్టోర్లో అయితే కనుక ఇది కాల్ లాగ్ మేనేజర్ అని చెప్పి కనపడుతుంది అనమాట మీరు ఏమి ఇబ్బంది పడకలేదు డిస్క్రిప్షన్లో లింక్ అయితే కనుక ఉంది మీకు నచ్చితే కనుక ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు సింపుల్గా దీని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కాల్ లాక్ మేనేజర్ అనేది ఉంటుంది నెక్స్ట్ మీ కాల్ లాక్స్ అయితే కనుక బ్యాకప్ అయితే కనుక చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడ బ్యాకప్ అనేది ప్రెస్ చేసే ముందు కొన్ని పర్మిషన్స్ అయితే కనుక అడుగుతుంది అనమాట ఎలా చేస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి కాల్ లాక్ మేనేజర్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోన్ చేసిన వాళ్ళు ప్రతి వాళ్ళ నెంబర్ ఇందులో అయితే కనుక సేవ్ అవుతుంది అనమాట సింపుల్గా వాటి మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు నెంబర్ కావాలనుకుంటే కనుక నెంబర్ మాడిఫై చేయొచ్చు నెక్స్ట్ మీకు ఇన్కమింగ్ కాల్స్ వచ్చినట్టు చూపించాలా లేదా అనేది కూడా మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట ఎన్ని నిమిషాలు మాట్లాడారు అవి కూడా ఇక్కడ మీరైతే కనుక సింపుల్గా అన్నీ సెట్ చేసేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత అప్గ్రేడ్ అనేది నొక్కండి నొక్కిన వెంటనే అంతా మారిపోతుంది అనమాట చూసారు కదా నైన్ డబల్ ఫైవ్ అనే చెప్పేసి సేవ్ అయిపోయింది నెక్స్ట్ అలాగే నేను మార్చిన టైమింగ్ అయితే గనుక ఇది చూపిస్తుంది అనమాట ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు మాట్లాడారు అనేది ఎన్ని సెకండ్లు మాట్లాడారు అనేది కూడా ఇక్కడ మీరు మొత్తం చేసుకోవచ్చు అనమాట ఇంకోటి కూడా చూద్దాం ఇక్కడ కూడా చూడండి నెంబర్ అయితే కనుక నేను కంప్లీట్గా తీసేసి మళ్ళీ నెంబర్ అయితే కనుక వేరేది టైప్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ సెకండ్స్ అయితే కనుక మార్చుతున్నాను మినిట్స్ని కూడా మార్చాను నెక్స్ట్ అవర్స్ అనమాట ఇది కావాలనుకుంటే కనుక మీరు ఫైవ్ అవర్స్ అలాగే ఎలా కావాలంటే అలాగనమాట అప్గ్రేడ్ అనేది నొక్కేయండి మారిపోతుంది చూసారు కదా మారిపోయింది ఇలా చూపిస్తుంది నెక్స్ట్ బ్యాక్ వెళ్దాం ఇంకేమున్నాయో చూద్దాం రీస్టోర్ ఎప్పుడైనా మీరు బ్యాకప్ చేసుకున్నది మళ్ళీ రీస్టోర్ చేయాలనుకుంటే కనుక చేయొచ్చు అనమాట ఇది ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది మాత్రం చూసుకోండి కంపల్సరీ ఎందుకంటే ఒకవేళ మీరు బ్యాకప్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ మెమోరీలో ఉంటే కనుక మీరు ఫార్మాట్ చేసుకుంటే కనుక ఆ కాల్ లాక్స్ మళ్ళీ రావాలంటే కనుక రావు అనమాట ఈ ఫైల్ అనేది ఎలా సేవ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం అది కూడా ఇంటర్నల్ మెమోరీలో సేవ్ అవుతుందా ఎక్కడ సేవ్ అవుతుందా అనేది చూడండి ఎంఐయూఐ వాడుతున్నాం కదా దాంట్లో ఎక్కడ ఉందనేది చూసుకోవాలన్నమాట మనం ఆండ్రాయిడ్లో కూడా మనకి డేటా అనేది ఎక్కడ ఉంటుంది అనేది చూసుకోవాలి ఈచ్ అండ్ ఎవరీ యాప్ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని యాప్కి సంబంధించిన ఫాల్టర్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి అనమాట ఇక్కడ మనం ఫోన్ అనేది చూడాలి మనకు మొబైల్ ఇన్స్టాల్ అయింది అలాగే చూపిస్తుంది కాబట్టి లేదంటే కాల్ లాక్ మేనేజర్ అని కానీ ఉంటుంది అనమాట కాల్ రికార్డ్స్ అనమాట మనకు వాయిస్ రికార్డ్ అయ్యేది ఇందులో సేవ్ అవుతుంది అంతే ఇందులో అయితే కనుక ఫైల్ మనకి ఎక్కడ చూపించట్లేదు కానీ బ్యాకప్స్లో ఏమైనా ఉందా బ్యాకప్స్లో కూడా లేదు డేటా బేస్ ఇందులో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కనుక నాకు అర్థమైంది ఫైల్ మేనేజర్ చెక్ చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ రీస్టోర్ చేసుకోవాలనుకుంటే కనుక అది ఓన్లీ ఫార్మేట్ చేస్తే మీరు మళ్ళీ రీస్టోర్ అయితే కనుక చేయలేరు అంటే మనం ఫ్యాక్టరీ రీసెట్ చేస్తాం కదా చేస్తే కనుక రీస్టోర్ అయితే కనుక మనం చేయలేము ఎందుకంటే ఫైల్ మేనేజర్లో ఎక్కడ కూడా ఫైల్ అయితే కనుక మనకి కనపడట్లేదు అదే ఫోల్డర్ అనేది కనపడట్లేదు కాబట్టి ఓన్లీ ఎప్పుడైనా మీరు ఈ కాంటాక్ట్స్లో ఉంటుంది కదా డీఫాల్ట్ ఏమైనా కాంటాక్ట్స్ని రిమూవ్ చేస్తే కనుక మీరు మళ్ళీ రీస్టోర్ అయితే కనుక చేసుకోవచ్చు అలాగే మీ కాంటాక్ట్స్ అనేవి కూడా డైరెక్ట్ ఇక్కడి నుంచే చూసుకోవచ్చు న్యూ కాంటాక్ట్ అయితే కనుక మీరు ఇక్కడి నుంచే యాడ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట అలాగే మనం ఇక్కడ డేట్ ఇవన్నీ కూడా మనం ఎప్పుడు క్రియేట్ చేసాం ఏంటి అన్నీ కూడా ఇక్కడ మనం ఈజీగా సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట అలాగా న్యూ కాల్ వచ్చినట్టు ఫేక్ది నెంబర్ ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట అంటే కానీ మనకి ఇది కాల్ లాగా అనేది సేవ్ అవుతుంది తప్ప మనకి కాంటాక్ట్స్లోకి నెంబర్ అయితే కనుక దీని నుంచి సేవ్ అవ్వదు వాళ్ళు రికార్డ్స్ని అయితే కనుక మీరు మాడిఫై అయితే కనుక చేయగలరు అలాంటి టైంలో మాత్రం ఇది వాడుతున్నప్పుడు దీన్ని కనపడకుండా చేసుకోండి అప్పుడే మీరు మీ కాంటాక్ట్స్ అనేవి ఎవరికి ప్రాపర్గా అర్థం కావాలన్నమాట అలా కన్ఫ్యూషన్ అయితే కనుక క్రియేట్ చేయొచ్చు ఆ రకంగా మీకైతే కనుక ఈ ఫోన్ అనే యాప్ అయితే కనుక ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ నన్ను అడగచ్చు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియోలు ఇంతే బై ఫ్రెండ్స్ ఈ నెక్స్ట్ వీడియో